మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నన్ను చాలామంది అడుగుతుంటారు ఏ పేరు మంచిదండి పేర్లలో మంచి పేరు చెడు పేరు అవి ఏవి ఉండవండి మీ డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్లు మంచివైతే మీ పేరు ఆటోమేటిక్గా మంచిది అవుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్లు మీడియంగా ఉంటే పేరు మనం వంద శాతం బలం ఇచ్చినా అది సగమే పనిచేస్తూ ఉంటుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లో చాలా తక్కువ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఖచ్చితంగా రెండు రెళ్ళు పడిపోతాయి తర్వాత అది పన్నెండు కానివ్వండి రెండో నెల కానివ్వండి మళ్ళీ ఇంకొక రెండు యాడ్ అవుతుంది మరి రెండులో పుట్టిన వాళ్ళు ఉంటారు ఇరవైలో పుట్టిన వాళ్ళు ఉంటారు ఇరవై తొమ్మిదిలో వాళ్ళు ఉంటారు ఇలాగా అన్ని రెండులు కలిపేసుకుంటే ఒక మినిమం నాలుగు రెళ్ళు వచ్చేస్తున్నాయి మినిమం నాలుగండి దీన్ని మళ్ళీ మనము లెక్కలు వేయాలండి ఎప్పుడు కూడా మనము ఒక డేట్ ఆఫ్ బర్త్ని పట్టేసుకుని ఓకే ఇది రెండు కదా కాబట్టి దీనికి ఇందులో పేరు పెట్టాలి అనే లెక్క చాలా తప్పైపోతుంది ఎందుకు అంటే దీన్ని ఎప్పుడైతే మనము చేసుకుంటూ వెళ్తామో అందులో ఏ నెంబర్లు వస్తాయి అనేది మనం చూసుకోవాలండి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లో కేవలం రెండు నెంబరే ఉందనుకోండి చాలా తక్కువ అనుకోండి అయినా కూడా నేను అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఆ డేట్ ఆఫ్ బర్త్లు చెప్తాను రెండు 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 వేలు అయిపోయినప్పటికీ కూడా చెప్తున్నాను రెండు 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 వేలు ఇరవై మళ్ళీ రెండో నెల రెండు వేలు ఇవి ప్యూర్గా కేవలం రెండేనండి అంటే వీళ్ళకి పనికి రెండే పనికి రాకపోయినా రెండే ప్లస్ అయినా రెండే మైనస్ అయినా రెండే ఇది కామన్గా వచ్చే వ్యూ అంతే కదా మీరు చూసారు ఇప్పుడు రెండు 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 ఇంతే కలిపేసేసి మీరు ఆరు వేస్తే వేయొచ్చు కాక అక్కడ ఆరు ఎక్కడుందండి ఆరు లేదు అక్కడ అది టూ త్రూ టూ టు ది పవర్ ఆఫ్ త్రీ అంటాం మేము ఆరు లేదు ఒక్కటే నెంబర్ ఉంది ఓన్లీ టూ ఇప్పుడు చెప్పండి ఇలా అన్నీ రెండులు వచ్చినప్పుడు పేరు ఎట్లా పెడతామండి మనకున్న పరిమితి కొంచెమే కదా రెండుకి బీ ఇస్తాం కే ఇస్తాం ఆరిస్తాం అంతకంటే ఏమి ఇవ్వలేం కదా ఎంతసేపు ఈ రెండులో పుట్టిన వాళ్ళందరికీ బీలు కేలు ఆర్లు ఇచ్చుకుంటా వెళ్తే ఇంకా పేర్లు ఏమొస్తాయి ఇక్కడ అది లెక్క కాదండి అంటే మనకి అలవాటైన పని చెప్తున్నాను డేట్ ఆఫ్ బర్త్ని చూడంగానే ట కలిపేయటం ఆ ఒక నెంబర్ రావటం అయితే దాంట్లో పెట్టడం అయితే దీంట్లో పెట్టడం మళ్ళీ అక్కడ మనకేం సిద్ధాంతాలు ఉండవు అది రెండు కాబట్టి ఆరులో పెడతాం అదే ఒకటి ఉంటే ఒకటికి వెళ్ళిపోతాం అనమాట నాలుగు ఉంటే మళ్ళీ ఇంకేదో వెతుకుతాం ఎనిమిది ఉంటే ఇంకేదో వెతుకుతాం ఇలాగా డేట్ ఆఫ్ బర్త్లో మళ్ళీ అక్కడ మనమే తేడాలు చూపించేస్తాం అంటే మనం పుట్టించే భగవంతుడు తేడాలు చూపించడు మనం తేడాలు చూపించేస్తాం ఒకటి ఉంటే హమయ మనశ్శాంతిగా ఓడిపెట్టేస్తాం రెండుంటే వెతుక్కుంటాం మూడు ఉంటే పెడతాం ఉంటే వెతుకుతాం ఐదు ఉంటే భయషుగ్గా పెడతాం ఆరున్న పెడతాం ఏడు మళ్ళీ గొంతలో పచ్చి వెలక్కాయ అడ్డం పడిపోతుంది ఎనిమిది అయితే నమో నమ ఇందులో పెట్టాలి తొమ్మిది మళ్ళీ బ్రహ్మాండం అంటే మనుషులుగా మనం ఇన్ని నెంబర్లు డివైడ్ చేసుకుని పెట్టేసుకుంటాం ఇలా మనం పెట్టేసుకునేటప్పుడు మనకు డెస్టినీ ఎందుకండి మనకు ఫ్యూచర్ ఎందుకు మన లైఫ్ మనం ఇష్టం వచ్చిన రాసుకోవచ్చు కదా ఎవరు వచ్చి మన లైఫ్ రాయడం ఏంటి పోనీ అలా రాసే వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళు రాసుకుంటారా రాసుకోరు అలాంటప్పుడు ఈ ఒక్క డేట్ ఆఫ్ బర్త్ ఇలా చూసుకుని అక్కడికే పరిమితం అయిపోవటం ఏమిటండి కట్టే కొట్టే తెచ్చే డేట్ ఆఫ్ బర్త్ ఐదు ఐదులో పెట్టు డేట్ ఆఫ్ బర్త్ నాలుగు అక్కడ ఉంటే ఆరులో పెట్టు ఇంతకు మించి ఎదగకపోవడం మన అజ్ఞానం అయితే అందులో కొట్టుకుపోవడం కూడా మీ అజ్ఞానమే ఇక్కడ మీరు ఆ లైన్ దాటి ఇంకా కిందకి వెళ్లరు అనమాట వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి చేయడానికి ఉన్నారు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉందని నేను చెప్పడం లేదు చేయడానికి ఉన్నారు ఆ డేట్ ఆఫ్ బర్త్ని తీయండి ఏముంది ఒక రెండే మెడికల్ సైన్సెస్ ఉందా ఒక రెండే ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడా ఒక రెండు ఇంకెక్కడికో వెళ్ళిపోతుందా ఇంకో రెండు ఇంకేదో చేసేస్తుందా రెండు అన్నీ చేస్తుంది ఆ మాటకు వస్తే ప్రతి నెంబరు చేస్తుంది ఆ రెండు ఏమవుతుందండి తెలిస్తే కదా ఎందులో పేరు పెట్టాలి అనేది ఇక్కడ సూత్రాలు ఏం లేవండి రెండుకి రాజు మాత్రమే పెట్టాలి రెండుకి కార్తీక్ మాత్రమే పెట్టాలి కార్తీక్ అయితే మార్చక్కర్లేదు రెండు వాళ్ళకి ఇది పెట్టి ఆ సూత్రాలు ఏం లేవు ఎందుకు అంటే మీకు పైకి రెండు మాత్రమే కనపడింది మిగతావి ఎన్ని ఉంటాయో అవన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు వస్తుందండి అందుకే అంటున్నాను మనకి బయట దొరికేటటువంటి నాలెడ్జ్ చాలా తక్కువ తక్కువైనప్పుడు మనం ఏం చేస్తాం సాగదీసి 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 అందులో ఏదో భయాన్ని పెట్టి మీకు పెడతాం అనమాట ఇందులో చాలా మటుకు కనపడేటటువంటి ఒకే ఒక్క కామెంట్ ఏమిటో తెలుసా మీరు ఇలా పెట్టుకుంటే అదృష్టవంతులు అయిపోతారా అంటాం కదా మీకు అదృష్టం ఉంటే ఖచ్చితంగా అవుతారండి ఉందా లేదా అని మాత్రమే మేము చెప్పగలం అది కూడా ఉందా లేదా అని కూడా కాదు ఆ లెక్కల్లో ఒక టెన్ పర్సెంటే బయటకు వస్తుంది ఆ టెన్ పర్సెంట్ మీద బేస్ అయ్యే మిచ్చు ఇప్పుడు అర్థమైంది కదండి కొన్ని కాంబినేషన్స్ అలా ఉన్నాయి మరి కేవలం రెండే ఉంటే అది ఈ సంవత్సరంలో ఉంది రెండు వేల ఇరవై రెండో తారీఖు రెండవ నెల అయిపోయింది ఎవరో ఒక వ్యక్తి పెట్టి పుట్టుంటాడండి ఈ కాంబినేషన్లో మళ్ళీ అలాంటి కాంబినేషను నాలుగు నాలుగు రెండు వేల ఇరవై అది కూడా అయిపోయింది ఇంకా లేవండి అలాంటివి ఇంకొక కాంబినేషన్ ఉంది పదకొండు పదకొండు రెండు వేల ఇరవై అది కూడా అయిపోయింది సో టూ థౌజండ్ ట్వంటీ వన్లో మీకు రెండులు ఎక్కువగా కనపడటం కాదు ఇంకో నెంబర్ ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది సపోజ్ రెండు 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 వేల ఇరవై ఒకటి మీకు చివరిలో ఒకటి కనపడుతుంది ఇలాగా కొన్ని కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్లో కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి సిద్ధించేటటువంటి డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి యోగించే డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి అవి లెక్కలు వేసి ఆ యోగానికి సరిపడా కనుక పేరు పెడితే అది భోగం అది రెండులో తథ్యం అర్థమైంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి